హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర అయితే వచ్చేసింది డిఫై కొత్తగా లాంచ్ చేసిన డిఫై గ్రావిటీ ప్రో ఇయర్బర్డ్స్. ఇది ఒక చాలా బడ్జెట్ ఇయర్బర్డ్స్, కానీ ఫీచర్స్ అయితే మీకు ఇక్కడ చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ రోజు అయితే మనం డిఫై గ్రావిటీ ప్రో అన్బాక్సింగ్ ఇంకా డీటెయిల్ రివ్యూ చేయబోతున్నాం. అన్ని ఫీచర్స్ గురించి అయితే మనం వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తుండండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం. సో మీకైతే ఇక్కడ ఇలాంటి బాక్స్ ఇచ్చారు, ఇక్కడ పైన డిఫై గ్రావిటీ ప్రో అని మెన్షన్ చేశారు. ఇంకా కింద అయితే ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా బాక్స్ రెండు వైపులా కూడా ఇక్కడ ఇయర్ బడ్స్ ఫీచర్స్ ని మెన్షన్ చేశారు వీళ్ళు. ఇంకా వెనకాల చూసుకుంటే వెనకాల అయితే మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎంఆర్పీ గురించి మాట్లాడితే ఎంఆర్పీ వచ్చేసి ఇక్కడ 2699 అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి ఇక్కడ 1400 రూపీస్ కి ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అయింది. ఇంకా కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సరే అయితే ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాం, ఇంకా చూద్దాం మనకి బాక్స్ లో ఏమేమి ఇచ్చారని. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకైతే ఇక్కడ ఇయర్ బడ్స్ కనిపిస్తాయి. ఇంకా ఓవరాల్ గా అయితే బాక్స్ లో మీకు ఇవే ఇచ్చారు. ముందుగా అయితే మీకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఆ తర్వాత మీకు 1 ఇయర్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. సో ఈ కార్డ్ ని యూజ్ చేసుకొని మీరు అయితే వారంటీ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా ఆబ్వియస్ గా ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు, ఇది వచ్చేసి ఒక యుఎస్బి టు టైప్ సి కేబుల్. ఇంకా ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ అయితే బాగుంది. లాస్ట్ లో మనం ఇక్కడ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడితే మీకైతే ఇలాంటి డిజైన్ ఇచ్చారు. కేస్ డిజైన్ అయితే మీరు చూడొచ్చు, కేస్ డిజైన్ అయితే చాలా బాగుంది, మంచి డిజైన్ ఇచ్చారు మీకు ఇక్కడ. ఈ ఇయర్ బడ్స్ వచ్చేసి ఇక్కడ 3 డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నా దగ్గర అయితే పర్సనల్ బ్లాక్ కలర్ ఉంది. సో ఇక్కడ అయితే మొత్తం మీకు మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఇంకా కొంచెం ఇక్కడ మీకు సిల్వర్ కలర్ కూడా ఇచ్చారు. సో సిల్వర్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే మీకు దొరుకుతుంది ఇయర్ బడ్స్ లో. ఇంకా కేస్ పైన మీకు ఇక్కడ డిఫై బ్రాండింగ్ ఇచ్చారు. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ మీకు కొన్ని ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. ఇంకా వెనకాల చూసుకుంటే ఇక్కడ అయితే మీకు టైప్ సి పోర్ట్ ఇచ్చారు ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇంకా ఈ ఇయర్ బడ్స్ లో వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే మీకు ఇచ్చారు. ఇక్కడ అయితే మీకు స్లైడింగ్ కేస్ ఇచ్చారు. ఇంకా మనం ఇక్కడ లిడ్ గురించి మాట్లాడితే నేను చెప్పినట్టు ఇక్కడ అయితే మీకు స్లైడింగ్ లిడ్ ఇచ్చారు. ఇంకా లిడ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ఇది లూజ్ అయ్యే ఛాన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇంకా లాస్ట్ లో మనం ఇక్కడ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడితే ఇయర్ బడ్స్ లో అయితే మీకు ఇలాంటి డిజైన్ ఇచ్చారు. వెనకాల అయితే కొంచెం ఇక్కడ సిల్వర్ కలర్ ఇచ్చారు. ఇంకా సిల్వర్ కలర్ లో అయితే మీకు ఇక్కడ డిఫై బ్రాండింగ్ ఇచ్చారు వెనకాల. సో ఇయర్ బడ్స్ డిజైన్ కూడా బాగానే ఉంది, కానీ ఇక్కడైతే మీకు వితౌట్ ఇయర్ టిప్స్ డిజైన్ ఇచ్చారు. సో నేనైతే ఇక్కడ రన్నింగ్ ఇంకా జిమ్మింగ్ కోసం అయితే రికమెండ్ చేయను. ఫిట్టింగ్ బాగానే ఉంది, కానీ రన్నింగ్ ఇంకా జిమ్మింగ్ కోసం అయితే కాదు. ఇంట్లో కూర్చొని ఇక్కడ మూవీస్ లేకుంటే వీడియోస్ చూడడానికి అయితే బాగుంటుంది. ఇంకా మనం ఇక్కడ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇక్కడ బర్డ్స్ లో కూడా ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇంకా ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సరే అయితే ఇప్పుడు మనం బర్డ్స్ అయితే మొబైల్ తో కనెక్ట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఒకసారి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడైతే మనం బర్డ్స్ ని బయటకు తీద్దాం. ఇంకా చూద్దాం ఆటోమేటిక్ గా ఎంత ఫాస్ట్ గా మొబైల్ తో కనెక్ట్ అయ్యని. సో మీరు చూడొచ్చు నేను బర్డ్స్ ని బయటకు తీయగానే చాలా ఫాస్ట్ గా అయితే మొబైల్ తో కనెక్ట్ అయిపోయింది. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు బ్లూటూత్ వర్జన్ 5.3 ఇచ్చారు కనెక్టివిటీ కోసం. నెక్స్ట్ మనం ఇక్కడ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఈ బర్డ్స్ లో అయితే ఇక్కడ 13 mm డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఇంకా సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, నాకైతే పర్సనల్ గా నచ్చింది. ట్రబుల్స్ ఇంకా వోకల్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇంకా బేస్ గురించి మాట్లాడితే బేస్ కూడా బాగానే ఉంది, కొంచెం ఇక్కడ పంచి ఇంకా భూమి బేస్ టైప్ అయితే మీకు ఇచ్చారు. సో బేస్ కూడా బాగానే ఉంది ఇక్కడ. ఇంకా లౌడ్నెస్ గురించి మాట్లాడితే బర్డ్స్ అయితే ఇక్కడ చాలా లౌడ్ అయిపోతాయి. మీరు సౌండ్ ని ఫుల్ చేస్తే బర్డ్స్ అయితే చాలా లౌడ్ అయిపోతాయి. ఇంకా సౌండ్ కూడా కొంచెం లీక్ అయితే ఇది ఫుల్ సౌండ్ చేస్తే. ఇక్కడైతే మీరు సౌండ్ క్వాలిటీ కొంచెం శాంపిల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ గేమింగ్ గురించి మాట్లాడితే ఈ బడ్స్ లో అయితే మీకు ఇక్కడ గేమింగ్ గురించి సెపరేట్ మోడ్ ఇచ్చారు, టర్బో మోడ్. ఇంకా నేనైతే ఇక్కడ పర్సనల్ గా ఫ్రీ ఫైర్ ఇంకా బీజీఎంఐ ట్రై చేశాను. సో గేమింగ్ కోసం అయితే డీసెంట్ ఇయర్ బడ్స్, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఫైర్ లో కొంచెం ఎక్కువనే ఉంది లిటెన్సీ, కానీ బీజీఎంఐ లో అంత ఎక్కువ ఏం లేదు. బీజీఎంఐ మీరు నార్మల్ గేమింగ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు.
ఇంకా ఇయర్బడ్స్ లో వచ్చేసి మీకు ఇక్కడ ఎన్వైరన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇంకా ఇయర్బడ్స్ లో అయితే మీకు ఇక్కడ క్వాడ్ మైక్ ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే మీరు మైక్ శాంపుల్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ మైక్ క్వాలిటీ గురించి మాట్లాడితే, ఇప్పుడు వింటున్న సౌండ్ అయితే నేను ఇయర్బడ్స్ మైక్ తో రికార్డ్ చేశాను. సో మీరైతే ఇక్కడ ఆడియోస్ ని జడ్జ్ చేయొచ్చు మైక్ క్వాలిటీ ఎలా ఉందని. ఇంకా మనం ఇక్కడ టచ్ ఫంక్షన్ గురించి మాట్లాడితే, సింగిల్ ట్యాప్ తోటి మీరైతే ఇక్కడ వీడియో లేకుంటే మ్యూజిక్ నైతే ప్లే చేసుకోవచ్చు. ఇంకా సింగిల్ ట్యాప్ తోనే పాజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ ప్రీవియస్ వీడియో లేకుంటే ప్రీవియస్ మ్యూజిక్ లో వెళ్ళాలంటే లెఫ్ట్ ఇయర్బడ్స్ పైన డబల్ ట్యాప్ చేస్తే చాలు, మీరైతే ప్రీవియస్ వీడియోలో వెళ్ళిపోతారు. సేమ్ అలాగే నెక్స్ట్ వీడియోలో వెళ్ళడానికి అయితే మీరు ఇక్కడ రైట్ ఇయర్బడ్స్ పైన డబల్ ట్యాప్ చేయాలి. ఇంకా ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ని ఆన్ చేసుకోవడానికి లెఫ్ట్ ఇయర్బడ్స్ పైన 3 సెకండ్ వరకు లాంగ్ ప్రెస్ చేసి ఉంటే చాలు, గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ అయిపోతుంది. ఇంకా గేమింగ్ మోడ్ ని ఆన్ చేసుకోవడానికి రైట్ ఇయర్బడ్స్ పైన 3 సెకండ్ వరకు లాంగ్ ప్రెస్ చేసి ఉంటే చాలు, ఇక్కడ గేమింగ్ మోడ్ ఆన్ అయిపోతుంది. ఇంకా కాల్ ని లిఫ్ట్ చేసుకోవడానికి ఇంకా కాల్ ని కట్ చేసుకోవడానికి సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. ఇంకా మీరు ఒకవేళ కాల్ ని రిజెక్ట్ చేసుకోవాలంటే డబల్ ట్యాప్ చేయాలి ఇయర్బడ్స్ పైన. లాస్ట్ లో మనం ఇక్కడ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే, మీకైతే ఇక్కడ టోటల్ కేస్ తో సహా 20 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వచ్చేస్తుంది. ఇంకా బర్డ్స్ లో వచ్చేసి ఇక్కడ 3 to 4 అవర్స్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ వచ్చేస్తుంది సింగిల్ చార్జ్ లో అయితే. ఇంకా ఇక్కడైతే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో మీరు 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 2 to 3 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇయర్బడ్స్ అయితే. ఇంకా ఇయర్బడ్స్ వచ్చేసి ఇక్కడ IPX4 వాటర్ ఇంకా స్వెట్ రెసిస్టెంట్ కూడా. లాస్ట్ లో మనం ఇయర్బడ్స్ ప్రైస్ గురించి మాట్లాడితే, లాంచింగ్ ప్రైస్ వచ్చేసి 1399 అంటే 1400 రూపీస్ కి మీకు ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. ఇంకా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనం ఈ బర్డ్స్ గురించి మాట్లాడితే, డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కనెక్టివిటీలో కూడా ఏం ఇష్యూ లేదు, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, నాకైతే నచ్చింది సౌండ్ క్వాలిటీ. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది, కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఫిట్టింగ్ గురించి. ఈ ఇయర్బడ్స్ అయితే మీరు ఇక్కడ అవుట్డోర్ లో యూజ్ చేసుకోలేరు, రన్నింగ్ కోసం కానివ్వండి లేకుంటే జిమ్మింగ్ కోసం అయితే కాదు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.